న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. పెళ్లిలో కాదు కానీ పెళ్ళైన వెంటనే ఒక వింత జరిగిందండి. అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్లు అవి లేవు కాబట్టి నా పెళ్ళి మ్యారేజ్ వీడియో అంతా కూడా విహెచ్ఎస్లో వీడియో క్యాసెట్లో ఉందండి. అది ఒకసారి మా అక్కడ చూపించి పట్టుకొస్తామని చెప్పి మా అత్తయ్య గారు నా వల్లి వీళ్ళందరూ కూడా వైజాగ్ పట్టుకెళ్ళారు. మళ్ళీ వెనక్కి వస్తూ ఉండగా ఆ పెట్లో ఉంటే దొంగలు కొట్టేశారు పెట్టి, ఉన్నది ఒకటే కాపీ. చాలా బాధపడ్డాం, ఇంకా మెమరీస్ అన్నీ పోయి అని చెప్పి అనుకుంటుండగా ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత యాక్ట్రెస్ వాణిశ్రీ గారింటి నుంచి ఫోన్ వచ్చిందండి. వాణిశ్రీ గారు నాతో పని ఏంటని అనుకుంటుంటే ఆవిడ ఆవిడ దగ్గర ఉంది క్యాసెట్. అంటే ఆవిడ కొట్టేయలేదండి, అంటే ఇందులో ఈ క్యాసెట్లో ఒక మ్యారేజ్ క్యాసెట్ అని అర్థమైంది. మేము ప్లే చేసి చూస్తే ఇది ఇందులో మీరు కనబడుతున్నారు, అంటే అంత పాపులర్ కాదు కదండి అప్పుడప్పుడే, సో గుర్తుపెట్టి వాళ్ళు ఏదో రకంగా మాకు ఫోన్ చేస్తారండి. చూస్తే ఆ క్యాసెట్టే. ఎట్లా వచ్చిందండి మీ దగ్గరంటే, పెట్టి కొట్టేసిన దొంగ అందులోంచి ఏమైనా క్యాష్ ఉంటే క్యాష్, బట్టలు ఏమైనా చిన్న బంగారం ఉంటే అట్టు తీసేసుకుని వీడియో క్యాసెట్ ఏం చేసుకుంటామని దాన్ని రైలు పట్టాల మీద ఇస్తేసాడండి. వెళ్తున్నారు ఏదో పల్లెటూరులో. అక్కడ ఏంటంటే వాణిశ్రీ గారు పేరెంట్స్ ఉన్న పల్లెటూరుని ప్రాంతంలో వాళ్ళ పొలంలో పనిచేసే పాలేరు ఎవరో క్రాస్ చేస్తూ పట్టాల మీద పడిన వీడియో క్యాసెట్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దొరికిందని ఇచ్చాడండి. వాళ్ళ ఇంట్లో ప్లే చేసి చూస్తే మేము కనబడినాం. వాళ్ళు మెడ్రాస్ పంపించారు, మాకు వచ్చింది. సార్ మిస్ అయిందనుకున్న క్యాసెట్ అదృష్టం బాగుండి, ఆ మెమరీస్ మళ్ళీ అట్లా మళ్ళీ మాకు వెనక్కి వచ్చాడు. అయితే ఏముందండి ఒకే కాపీ, ఇప్పట్లాగా 4 36 కాపీలు తీలాం. ఇది చాలా విచిత్రం కదండి దొరకడం అది. అవును చాలానండి. వల్లి గారికి మీకు ఉండేటువంటి అనుబంధం ఎంత గట్టిదో ఇది కూడా అలాగే మళ్ళీ మీకు వెనక్కి రావడం అక్కడ నుంచి ప్రూవ్ అవడం మొదలెట్టింది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.